జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రామచంద్రపురం నియోజకవర్గంలో జనసేన నాయకులు మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు సోదరుడి కుమారుడు చిక్కాల దొరబాబు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. సుమారు 100 మంది యువకులు రక్తదానం చేశారు. చిక్కాల దొరబాబు ఆర్థిక సహాయంతో పేద విద్యార్థిని విద్యార్థులకు బీసీ ఎస్సీ వసతి గృహాల్లోని విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు స్వీట్లు పళ్ళు పంపిణీ చేశారు. కే గంగవరం గొల్లపాలెం కాజులూరు ద్రాక్షారామం రామచంద్రపురంలో భారీ కేకులు కటింగ్ చేశారు. అనంతరం భవన నిర్మాణ కార్మికులకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు చిక్కాల దొరబాబు డేగల వెంకట సతీష్ బుంగారాజు అంకంరెడ్డి శ్రీనివాసులు మాట్లాడుతూ వచ్చే ఏడాది 2024లో అధికారాన్ని చేజిక్కించుకుని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యాక మరిన్ని సహాయ కార్యక్రమాలు చేపడతామన్నారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకులకు జన సైనికులకు వీర మహిళలకు సహాయంలో ముందుండి నడిపిస్తున్న అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఊరిలో వేళ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నిమిత్తం బ్లడ్ బ్యాంకు పార్టీ ఆదేశంలో 5 కార్యక్రమంలో ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ అంటే పొద్దున 9 గంటలకు ఆన్ చేసాం. ఇక్కడి నుంచి కంటిన్యూ ఆకుండా జరుగుతుంది. దీని తర్వాత బీసీ ఎస్టీ హాస్టల్లో పిల్లలకి అంటే భోజనాలు పెడదాం అంటే వద్దన్న వాళ్ళ కిట్లు వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ బ్యాగులతో కొన్ని ఇచ్చామండి కొన్నామండి. తర్వాత మన రిలీ కాలేజ్ మరికి వాళ్ళ దగ్గర కేక్ కట్ చేద్దాం సాయంత్రం అండి. తర్వాత మనకి కార్మిక భవన నిర్మాణ కార్మికులకి వసంత భోజనాలు కూడా ఇప్పుడే 2 గంటలకి 1 గంటకి కార్యక్రమం ఉంది. పార్టీ ఆదేశం 5 కార్యక్రమం చేస్తున్నాం. అదే పాటు ఇవాళ పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి బ్లడ్ బ్యాంకు ఏదో తక్కువగా వస్తారనుకుంటే చాలా అనూహంగా యూత్ అంతా సహకరించి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. ఇది కాకుండా సాయంత్రం ద్రాక్షారం గంగవరం గొల్లపాలెం కాజూరు మండలం ఐదు మండలాల్లో మున్సిపాలిటీలో కేక్ కొత్తలు కూడా ఉన్నాయండి. ఈ వచ్చిన అందరికీ పవన్ కళ్యాణ్ అభిమానులకి వచ్చిన పెద్దలకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమం ఇంకా బలోపేతం చేసి పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇంతలాగా చేస్తాం కార్యక్రమం అండి. స్వచ్ఛందంగా ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రతి ఒక్కరు సమాజంలో సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి, అందరూ కూడా సంతోషంగా ఉండాలి అనే సంకల్పంతో చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతోటి ఈ రోజున వా సోదరులిద్దరూ కూడా రాజకీయాలకు అతీతంగా మరి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఒక బ్లడ్ క్యాంప్ అరేంజ్ చేసి రామస్పురం పట్టణాన ఇవాళ ఒక మంచి వాతావరణాన్ని రాజకీయాలకు అతీతంగా సృష్టించడం ఇవాళ రామచంద్రపురం పౌరులుగా మేము అందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. ఈ సందర్భంగా వారిని అభినందించడం జరుగుతుంది. అదేవిధంగా రక్తదాన శిబిరంతో పాటు రెల్లి కార్మికుల కాలనీలను సందర్శించి అక్కడ రెల్లి సోదరుల సమక్షంలో కేక్ కటింగ్ చేసి అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు బహుకరించడం, అదేవిధంగా డెఫ్ అండ్ డమ్ స్కూల్లో కూడా కొన్ని వస్తువులు వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు బహుకరించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఉదయాన్నే చిక్కాల దొరబాబు గారి సమక్షంలో ఓదూరు గ్రామంలో సుమారుగా ఒక 500 మందికి బిర్యానీ ప్యాకెట్లు పంచివ్వడం జరిగింది. ఈరోజు సాయంత్రం ద్రాక్షారామ సెంటర్లో కూడా ఒక సుమారుగా 1000 మందికి బిర్యానీ ప్యాకెట్లు పంచివ్వడం జరుగుతుంది. పార్టీకి ఈయన బలంగా కనబడినప్పుడు ఈయన సపోర్ట్తో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్ళి ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా ఎగురవేసి ఈ గడ్డ మీద జనసేన పార్టీ ఎమ్మెల్యేగా గెలిపించి తీరుతామని ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ జనసేన పార్టీ బలోపేతం దిశగా మేము ముందుకు వెళ్తున్నాం.